హాయ్ ఫ్రెండ్స్, మన కుల్దీప్ యాదవ్ మరోసారి తన స్పిన్ మాయాజాలంతో వికెట్లు కూల్చడమే కాదు, ఈసారి రెండు రికార్డులను బద్దలు కొట్టాడు. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ థర్డ్ T20లో కుల్దీప్ 4 ఓవర్లలో 28 రన్స్ మాత్రమే ఇచ్చి కీలకమైన 3 వికెట్లను పడగొట్టాడు. దీంతో టీమిండియా మ్యాచ్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక తను తీసిన 3 వికెట్లతో క్రికెట్ హిస్టరీలో తనకంటూ 2 రికార్డులను క్రియేట్ చేశాడు. T20I క్రికెట్లో ఫాస్ట్ గా 50 వికెట్స్ తీసిన 1 ఇండియన్ బౌలర్ గా రికార్డు క్రియేట్ చేశాడు కుల్దీప్. ఇంతకుముందు ఈ రికార్డ్ యుజ్వేంద్ర చాహల్ పేరిట ఉండేది. మరి ఈ రికార్డులో ఉన్న టాప్ 5 బౌలర్స్ ఎవరో తెలుసుకుందామా? 5 భువనేశ్వర్ కుమార్ T20లో 50 వికెట్స్ పడగొట్టడానికి 50 ఇన్నింగ్స్ తీసుకున్నాడు. 4 రవిచంద్రన్ అశ్విన్ 42 ఇన్నింగ్స్. 3 జస్ప్రీత్ బుమ్రా 44 ఇన్నింగ్స్. 2 యుజ్వేంద్ర చాహల్ 34 ఇన్నింగ్స్. ఈ రికార్డునే బద్దలు కొట్టి కుల్దీప్ టాప్ పొజిషన్లోకి వెళ్ళాడు. కుల్దీప్ యాదవ్ జస్ట్ 30 ఇన్నింగ్స్లోనే 50 వికెట్స్ను కూల్చి సరికొత్త రికార్డుని క్రియేట్ చేశాడు. ఇక రెండో రికార్డు ఏంటంటే, ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన T20 మ్యాచ్లలో అత్యధిక వికెట్లు కూల్చిన రికార్డులో కూడా 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు కుల్దీప్. ఇందులో టాప్ 5లో ఉన్న బౌలర్స్ ఎవరో తెలుసుకుందామా? 1 కుల్దీప్ యాదవ్ 7 మ్యాచ్లలో 15 వికెట్లు పడగొట్టాడు. 2 భువనేశ్వర్ కుమార్ 18 మ్యాచ్లలో 13 వికెట్లు. 3 మొకాయ్ 8 మ్యాచ్లలో 12 వికెట్లు. 4 రవి బిష్నోయి 7 మ్యాచ్లలో 11 వికెట్లు. 5 రవీంద్ర జడేజా 12 మ్యాచ్లలో 11 వికెట్లు. ఇలా కుల్దీప్ యాదవ్ తన సూపర్ బౌలింగ్ తో రికార్డుల మోత మోగించాడు. మరి కుల్దీప్ కి ఓడిఐ వరల్డ్ కప్ లో స్థానం కల్పించాలా వద్దా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.